श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। स्नानं च किं परं प्रोक्तम् दानं च किमिहोच्यते। अनि प्रश्न, స్నానము గొప్పది ఏది అని ప్రశ్నిస్తున్నాడు. స్నానము ఏది అని ఎలా ప్రశ్నిస్తాడు? అదేం ప్రశ్న? స్నానము ఏది అని రోజు స్నానం చేస్తూనే ఉంటాంగా, అలా ప్రశ్నించరు. గొప్పది ఏది అని అంటే రోజు మీరు చేసే స్నానం ఏది కలదో అది సర్వజన సాధారణమైనది, దేహమును యొక్క శుద్ధికి సంబంధించినది, దాంట్లో గొప్పతనం ఏమీ ప్రత్యేకించి చెప్పుకోదగ్గ గొప్పతనం ఏమీ లేదు. కాకులు పక్షులు కూడా చేస్తూ ఉంటాయి, అటు ఇతర పక్షులు కూడా అటువంటి స్నానాన్ని. కాబట్టి అయితే వెంటనే ఏమని చూస్తుంది, నదీ స్నానం పవిత్ర స్నానం గొప్పది అని అనిపిస్తుంది అని సమాధానం అనుకోవాలి. మీరు బాత్రూంలో చేసే స్నానం కంటే గోదావరి గంగా ఇత్యాది నదులలో చేసే పవిత్ర స్నానము, దానికి పేరే పవిత్ర స్నానం అని, అది గొప్పది అని సమాధానం వస్తుందని అనుకోవాలి. ఓకే, దీని విషయంలో నా ఒక అభిప్రాయాన్ని చెప్తాను, పెద్దలు ఆలోచించగలరు. మహాభారతం నాటికి ఇంకా పురాణ సాహిత్యం ఆవిర్భవించలేదు. కొద్దిగా ఏదైనా విష్ణు పురాణము ఇత్యాది కొన్ని శాస్త్రీయమైన ప్రామాణికమైన పురాణములు ఒకటి రెండు వచ్చి ఉండవచ్చును, కానీ మనకి పరిచయంగా ఉన్న విస్తృతమైన పురాణ సాహిత్యం ఏదైతే ఈనాటి హిందూ మత ఆచారములకు వ్యవహారములకు మూలముగానున్నదో ఆ పురాణ సాహిత్యం మహాభారత కాలం నాటికి ఇంకా ఆవిర్భవించలేదని చెప్పక తప్పదు. చారిత్రకంగా చూసినప్పుడు మాకు చరిత్రతో సంబంధం లేదంటే ఎలా కుదురుతుంది? మీకు కొత్త చరిత్రను ఆవిష్కరించకపోయినా తెలిసిన చరిత్ర, పెద్దలచే పండితులచే స్థిరము చేయబడిన చరిత్ర ఒకటి ఉన్నది కదా, దాని ప్రకారంగా పురాణ సాహిత్యం తర్వాత ఆవిర్భవించింది. ఈ నదులలో పవిత్ర స్నానము అనేది వైదిక సాహిత్యంలో లేదు. ఓకే, రామాయణంలో కూడా రాముడు గోదావరి తీరాన సీతాదేవితో కలిసి నివసించాడనే ఉంటుంది తప్ప, రాముడు గోదావరిలో స్నానం చేశాడు, ఇంకా స్నానం నదీ స్నానమే చేస్తారు. అప్పట్లో బాత్రూంలో ఇవి ఫెసిలిటీస్ ఇంకా ఆ పరిస్థితి కాదు కదా. అంత మాత్రమే తప్ప ఆయన పవిత్ర స్నానాలు చేశాడని అలాగేమీ కాదు. నదీ తీరమునందు నదిలో స్నానం చేసి నదీ తీరమున పితృకర్మలను చేయుట అనేది ఉన్నది. ఎందుకంటే తల్లిదండ్రుల్లో పెద్దవారు ఎవరైనా మరణించినప్పుడు శ్మశానము క్రమేషను నదీ తీరాన ఉంటుంది, అలా క్రమేషన్ అవుతూనే అలా నదిలో స్నానం చేయటము, ఇదంతా మనకు కనపడుతుంది రామాయణంలో. కాబట్టి రామాయణ భారత కాలం నాటికి ఈ పుష్కర స్నానములు, కుంభ స్నానములు, పవిత్ర స్నానములు, గంగా స్నానము, గంగలో స్నానం చేస్తే సకల పాపములు తొలగిపోవుట, ఇదంతా కూడా వచ్చినట్టు అనిపించదు. ఇదంతా తరువాతి కాలంలో వచ్చినట్లే అనిపిస్తుంది. అంచేతనే గంగ పవిత్రమైనది, దాంట్లో ఏం సందేహం లేదు. గంగ ఎందుకు పవిత్రమైనది అని మీరు నన్ను అడిగితే నేనేమని చెప్తానంటే, హిమాలయాలలో అత్యంత ఉన్నతమైన శిఖరముల యందు ఆవిర్భవించి భారతదేశంలోకి ప్రవేశించి మైదానాన్ని డెల్టా, ది డెల్టా ఆఫ్ గ్యాంజెస్, దానిని తయారు చేసి చాలా సారవంతమైన కొన్ని కోట్ల ఎకరాల నేలను నిర్మాణం చేసినది గంగానదియే. గంగానది ప్రవాహాన్ని బట్టి ఆ నేల అలా నిర్మాణమైనది. ఆ నేలకంతకు నీటిని సరఫరా చేసి అక్కడ నాగరికతలో అభివృద్ధి చెందడానికి సహకరించి ఈనాటికి భారతదేశం మొత్తానికి గోధుమల పంట ద్వారా భిక్ష పెడుతున్నటువంటి మహానది గంగ కనుక అత్యంత పవిత్రమైనది అని నేను చెప్తా. నన్ను అడిగితే అలా చెప్తా. అంతే తప్ప మీరు గంగానదిలో బుడుక్కుని మూడు ముడకలు వేస్తే మీరు చేసిన భ్రూణ హత్యలు, బ్రహ్మహత్యలు ఇవన్నీ కూడా పోతాయి,
స్త్రీ హత్యలు, అసత్య దోషములు, పాపములు, ఇంకా పాపాలు ఏమైనా సప్తమహా పాపములు చేస్తే అవన్నీ కూడా పోతాయి. ఈ రకమైన పిచ్చి అతిశయోక్తులను నేను చెప్పను. అలా ఏం పోవు, అలా ఎందుకు పోతాయి, ఊరికే అతిశయోక్తి కోసం చెప్పారు. కాబట్టి నదీ స్నానము గొప్ప స్నానము, బాత్రూమ్ కంటే నదీ స్నానము గొప్పది అనే సమాధానాన్ని మీరు అపేక్షించవద్దు యక్ష ప్రశ్నలలో. ఓకే, నెంబర్ వన్, ఏది సమాధానము కాదో చెప్పడమైనది. ఇప్పుడు సమాధానం ఏమిటో యుధిష్ఠిరుడు చెప్తున్నాడు. యుధిష్ఠిర ఉవాచ, స్నానం మనోమల త్యాగ దానం వైభూత రక్షణం. మనోమల త్యాగమే స్నానము అని చెప్పాడు. మామూలుగా స్నానానికి ముఖ్యార్థం దేహమల త్యాగం, దేహం మీద ఉండే మురికిని వదిలించుకునుట. కానీ ఇక్కడ పరం స్నానం అన్నారు కనుక ముఖ్యార్థాన్ని విడిచిపెట్టి అంతకంటే లక్షణార్థాన్ని, అంటే అంతకంటే ఉత్తమమైన ఉన్నతమైన అర్థాన్ని చెప్పాల్సి వస్తుంది కనుక ఆ ఉన్నతమైన అర్థం ఏమిటంటే మనోమల త్యాగ. నాకేమనిపిస్తుందంటే ఎక్కడికో వెళ్ళడం, అక్కడ నదీ స్నానం చేసి పవిత్రమేము పుణ్యం సంపాదించుకున్నాం అనుకోవడం, ఇదంతా కూడా ఒక రకమైన మానసికమైన దౌర్బల్యమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఆదుర్ద, ఏమిటి ఆదుర్ద, పాపాలన్నీ కడిగేసుకోవాలి. ఆదుర్ద బాగులేదుగా, ఎందుకు పాపాలన్నీ కడుక్కోవాల్సిన ప్రారంభం ఎందుకు వచ్చింది? పాపాలు చేయకుంటే బాగుంటుంది తప్ప ఈ కడిగేసుకోవడం ఏమిటి పిచ్చి. తర్వాత పుణ్యాన్ని మూట కట్టేసుకోవాలి. ఎందుకని పుణ్యం ఎందుకు మూట కట్టుకోవడం, అంటే స్వర్గానికి వెళ్ళిపోవాలి. లేకపోతే ఏమవుతుంది, మేము దుఃఖంలో మిగిలిపోతాం. అంటే మీ స్వరూపాన్ని మీరేమి తెలుసుకున్నట్లు, మీ స్వరూపము ఆనందము అయి ఉండగా పుణ్యాన్ని మూట కట్టేసుకుని స్వర్గానికి వెళ్ళి అక్కడేదో సుఖాన్ని పొందాలి అని మీరు వెంపర్లాడడం, అది ఏమంత గొప్ప విషయం. కాబట్టి ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ బై ఆల్ ఆఫ్ దాట్. మీకు యథార్థం చెప్తున్నాను, నేను కొంతకాలము నదీ స్నానాలు చేస్తూ గడిపాను. నదీ స్నానం అన్నది నిశ్చితముగా చేయటం అలవాటుగా పెట్టుకుని చేశాను, చేస్తూనే ఉన్నాను. కానీ నాకైతే కన్విన్సింగ్గా అనిపించలేదు. తర్వాత అప్పీస్మెంట్లో పడింది ఇది. ఎలా అయితే పొలిటీషియన్స్ అప్పీజ్మెంట్ చేస్తారో, ఓటర్స్ని మీకు రంగు టీవీలు ఇస్తాము, మీకు అందరికీ బంగారం ఇచ్చేస్తాము, మీరు పెళ్ళి అమ్మాయి పెళ్ళి చేసుకుంటే మంగళసూత్రం మేమే ఇస్తాము, ఏదో సొంత డబ్బులు ఇస్తున్నట్టుగా అలాగే వీళ్ళు పొలిటీషియన్స్ అప్పీజ్మెంట్ చేస్తారు. అలాగే మీరు గంగలో స్నానం, ఒకసారి స్నానం చేస్తే మీకు భ్రూణ హత్య పోతుంది, మూడు సార్లు స్నానం చేస్తే గోహత్య పోతుంది, ఐదు సార్లు స్నానం చేస్తే బ్రహ్మహత్య పోతుంది. ఏమిటి హత్యలు, ఏమిటి పాపాలు, ఏమిటి పోవడం, ఏమిటి ఇదంతా, ఏమీ శోభగా లేదు. కాబట్టి అసలు ఆ ధోరణి కొంత క్వశ్చనబుల్. నెంబర్ వన్, ఆ నది కూడా శుచిగా లేదు. ఒకప్పుడు ఈ మాటలు చెప్పినప్పుడు నది శుచిగా ప్రవహిస్తూ ఉండేది. ఇంకా నగరాలు అభివృద్ధికి రాలేదు. ఎక్కడికక్కడ మురికి ఎక్కడికక్కడే సెట్ అయిపోతూ ఉండేది. ఈ మురికంతా మూటగట్టి తీసుకెళ్లి గంగానదిలో పడేయడం అనే పరిస్థితి ఉండేది కాదు. ఎక్కడ మురికి అక్కడే మట్టిలో కలిసిపోతూ ఉండేది. ఇప్పుడు ఏమిటి, మొత్తం మురికి, మొత్తం ఇన్ని కోట్ల లక్షల మంది జనుల యొక్క మురికి తీసుకెళ్ళి గోదావరిలో పోయడం, గంగలో పోయడం, ఆ పరిస్థితి నిర్మాణమై ఉన్నది. ఆ పైన మురికి పడుతూ ఉంటుంది, ఇక్కడ స్నానం చేస్తూ ఉండడం. ఈ పరిస్థితి మీకు యమునలో బాగా కనపడుతుంది. యమునలో మొత్తం బృందావనం అనే టౌన్, టౌన్ అంటే బాగా కిక్కిరిసిన జనంతో ఉండే టౌన్, ఆ టౌన్ అంతా కూడా, ఆ మురికంతా కూడా యమునలో పైన. మీరు స్నానం చేస్తున్న ఘట్టానికి ఒక 100 అడుగుల 100 గజాల దూరంలో పైన యమునలో కలుస్తూ ఉంటుంది. యమున మురికి కూపముగా తయారైనది. ఆ కింద మీరు శ్రీకృష్ణుడు రాధ అంటూ స్నానాలు అవి చేస్తూ ఉండడం, దీంట్లో ఉన్నటువంటి శోభ ఏమో నాకు అర్థం కాలేదు. దేహము మరణించిన వారి దేహములను నదుల్లో పారవేస్తూ ఉండడము, ఇదంతా మతమే. ఈ మతం ఇలాగా చాలా అసందర్భంగా తయారైనది. మిస్ఇన్ఫర్మేషనే కారణమని నాకు అనిపిస్తుంది. ఈ టాపిక్, ఈ మాటలు మాట్లాడడానికి సందర్భం కనుక మానేశాను. వాట్ ఎవర్ ఇస్ ఇన్ ది చెస్ట్ కేమ్ అవుట్. ఇంకొకటి గలదు,
కాశీ వెళ్ళి ఏదో ఒకటి విడిచిపెట్టాలి. ఏమిటి విడిచిపెట్టాలి? ఒకడు దొండకాయ విడిచిపెట్టానంటాడు, ఇంకొకడు బెండకాయ విడిచిపెట్టానంటాడు. ఇవన్నీ కూడా అసందర్భములైన ఆచారాలు, కస్టమ్స్. దాంట్లో ఏమీ శోభ లేదు. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. హైదరాబాదులో కూర్చుని ఏ ఏ ఆహారము ఆరోగ్యమునకు హానికరమో దానిని విడిచిపెట్టుకుని కూర్చుంటే సరిపడుతుంది. అంతేగాని హైదరాబాద్లో కూర్చుని మిరపకాయ బజ్జీలు, మైసూరు బజ్జీలు పుచ్చుకుంటూ కాశీ వెళ్ళి బెండకాయ వదిలిపెట్టాను, దొండకాయ వదిలిపెట్టానంటే ఏమన్నమాటది? మామిడికాయ విడిచిపెడితే అన్నిటికంటే గొప్ప. ఎందుకని? ఎందుకంటే సంవత్సరం పొడుగుతా తినేటువంటి ఊరగాయ మామిడికాయ నుంచి తయారవుతుంది కనుక ఏమీ అక్కర్లేదు. ఊరగాయ లేకుండా సాస్ సీసా ఒకటి కొనుక్కొని సంవత్సరం పొడుగుతా బతకచ్చు. చిల్లీ సాస్ కొనేసుకుంటే ఓ రెండు సీసాలు రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే మీకు ఆ స్పైస్ టేస్ట్ కావాల్సి వచ్చినప్పుడల్లా ఒక పిసరు సాస్ వేసుకుంటే అయిపోయా. ఏమంటే అంత అలా చేయొచ్చుగా. దీనికోసం మామిడికాయ ఎందుకు ఇది? కాబట్టి మామిడికాయ వదిలిపెట్టడం గొప్పగా నేను పరిగణించను. అదంతా అనవసరం. మామిడికాయ హెల్త్కి అనుకూలమా కాదో చూసుకుంటే సరిపడుతుంది. ఈ దొండకాయలు బెండకాయలు కాశీ వెళ్ళి విడిచిపెట్టడం అనే ఈ ఆచారము, దీన్ని దురాచారం అనడానికే ఉంది. దాంట్లో ఎవరికి హాని చేసేది ఏమీ కాదు అది. కానీ అది గొప్ప ఆచారం అయితే కాదు. అది అసందర్భమైన ఆచారమే. ఈ మాటని దీనికోసం యక్ష ప్రశ్నల దాకా రానక్కర్లేదు. మా చిన్నప్పుడు పెద్దలే అనేవారు, దొండకాయ బెండకాయ కాదు విడిచిపెట్టడం, కామక్రోధాలను విడిచిపెట్టాలి అని పెద్దలు అంటూ ఉండేవారు. నేను విన్నాను అలా అన్నాం. ధర్మరాజు గారు ఆ మాటే అంటున్నాడు, మనోమల త్యాగ స్నానం. యథార్థమైన స్నానము, రోజూ కాకిలాగా స్నానం చేస్తే ఏమీ అయ్యింది లేదు. యథార్థమైన స్నానమేమనగా మనస్సులో ఉండేటువంటి కాలుష్యములను దూరము చేసుకునుటయే. అది ఎట్లు సంభవమవుతుంది? మీరు మనస్సుని పరిశీలించడం మొదలుపెట్టాలి. మెడిటేషన్ అంటే అదే. ధ్యానం అనగా మనస్సులోని కదలికలను ఎప్పటికప్పుడు పరికిస్తూ ఉండుట. మీరు అలాగా పరికించడం ప్రారంభిస్తే మీ మనస్సులో వచ్చే కదలికలలోని గుణదోషములు మీకు తెలుస్తూ ఉంటాయి. ఈ కదలిక బాగుండలేదు అని మీకే తెలుస్తుంది. ముంజేతి కంకణమునకు అద్దమేలా. సో ఈ కదలిక బాగులేదు అని తెలుస్తుంది. ఈ కదలిక బాగున్నది అని కూడా తెలుస్తుంది. తెలిస్తే ఏమవుతుంది? ఏమీ అవ్వక్కర్లేదు. వాట్ నెక్స్ట్ అనే పిచ్చిలో మీరు పడవద్దు. తెలిస్తే సరిపడుతుంది. అక్కడికి అదే పూర్ణము. ఈ కదలిక మంచిది కాదు అని మీకు తెలిసిన వెంటనే ఆ కదలిక ఆగిపోతుంది. ఎందుకంటే ఆ జ్ఞానానికి ఆ శక్తి కలదు. ఆ కదలిక స్లోగా దూరం అయిపోతుంది. ఈ కదలిక మంచిది అంటే అది ఉండిపోతుందని అలా కూడా అక్కర్లేదు. ఈ మాలిన్యం ఏది కలదో అది దూరం అయిపోతుంది. ఉదాహరణకు మన అందరిలోనూ ఒక కాలుష్యం ఉంటుంది. ఏమిటది? అసూయ. ఇతరులను చూసి జలసి, ఇది అందరికీ ఉంటుంది. దీంట్లో ఎక్సెప్షన్ ఏమి ఉండదు. ఎవడి స్థాయికి చెందిన అసూయ వాడికి ఉంటుంది. పాఠం చెప్పేవాడికి మిగతా పాఠం చెప్పి వాళ్ళతో పోల్చుకుని అసూయ పడతాడు. సన్యాసులు మిగతా సన్యాసులతో పోల్చుకుని అసూయ పడతారు. సంగీత పాట పాడేవాళ్ళు మిగతా పాటగాళ్లతో పోల్చుకుని అసూయ పడతారు. మధ్యలో వాయించేవాడు పాట పాడేవాడితో పోల్చుకోడు, మిగతా మధ్యలో వాయించే వాళ్ళతోటి పోల్చుకుని అసూయ పడతాడు. ఎవడి ట్రేడ్లో వాడికి అసూయ, ఆ ట్రేడ్ అదర్ పీపుల్ని చూసుకుని అసూయ. ఓకే, డ్యాన్స్ చేసేవాళ్ళు మిగతా డ్యాన్స్ చేసేవాళ్ళని చూసి అసూయ పడతారు. కాబట్టి అసూయ అనేది ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసినా పోల్చి చూచుకుంట, పోలిక, పోల్చుకోవడం. అప్పుడప్పుడు అమ్మాయిలు అంటే అందరూ అలా ఉంటారన్న అభిప్రాయం కాదు, కొందరైతే ఉన్నారు అలాగా, తమ దేహము యొక్క రంగును పోల్చి చూసుకుంటారు. కొంచెం బ్రౌనిష్ ఉంటారు. ఏముందండి, సౌత్ ఇండియాలో మరి బ్రౌన్ ఉండకపోతే ఇంకెలా ఉంటారు? వీఆర్ ఆల్ బ్రౌన్ పీపుల్, వీఆర్ నాట్ వైట్ పీపుల్. మనం నార్వేజియన్స్ లాగా ఉండాలంటే ఎక్కడ ఉంటాం? ఆ వాతావరణం అలా ఉంది. మనకి సూర్యభగవానుడు మనల్ని బాగా బేక్ చేస్తుంటే మన బ్రౌన్ కలర్ ఉంటుంది. అమ్మాయిలు కూడా అలాగే ఉంటారు. దీంట్లో పెద్ద విశేషమేమున్నది? దోషము కూడా కాదు అది. కానీ ఇండియన్ మైండ్ రేసిస్ట్ మైండ్, పురాణం మైండ్ కూడా రేసిస్టే.
ఎందుకు పురాణిక్ మైండ్, ఎందుకంటే వాళ్ళు బంగారం పట్టుకున్నారు హిరణ్యవర్ణం, ఆమె రంగు ఎలా ఉంటుంది బంగారం రంగులో ఉంటుంది, మరి ద్రౌపది రంగు ఎలా ఉండేది నల్లగా ఉండేది, పార్వతి ఎలా ఉండేది నల్లగా ఉండేది, గౌరీ అంటే పచ్చగా ఉన్నట్టు. టు బిగిన్ విత్ ఆవిడ కూడా నల్లగానే ఉండేది, ఆవిడ కన్యాకుమారి కదండి సౌత్ నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ బ్లాకే బ్రౌను, బ్లాక్ కాదు బ్రౌను, ఆఫ్రికా కాదు ఇండియా కదా బ్రౌన్, కానీ గౌరంగా ఉండాలి పచ్చగా ఉండాలని అది ఒక కోరిక. దీన్ని బట్టే వచ్చింది అమ్మాయిలందరూ వివాహానికి ముందు గౌరీ పూజ చేయుట అనే ఆలోచన కూడా ఈ లక్షణం నుంచే వచ్చినది. వాటెవర్, కాబట్టి ఈ విధంగా పోల్చి చూచుకుంట, దాని నుండి అసూయ వస్తుంది. ఆభరణాలు పెట్టుకుంటారు, ఎక్కువ ఆభరణములు పెట్టుకున్న అమ్మాయిని చూసి తక్కువ ఆభరణములు పెట్టుకున్న అమ్మాయి అసూయపడుట. పోల్చి చూచుకునుట అన్నది మనందరిలో చిన్నప్పటి నుంచి బాగా లోతుగా పాతుకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్. మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా ఎన్ని మార్కులు, ఎరా నాకు ఎన్ని మార్కులు, ఎరా నీకు ఎన్ని మార్కులు వచ్చాయి అని పక్కవాడిని అడిగి తెలుసుకుని, ఒకప్పుడు నేను గొప్పవాడిని అనుకోవడం, మరొకప్పుడు నిరుత్సాహపడడం, ఈ పోటీ ఉండేది. వాట్ ఏ మిస్ఫార్చ్యూన్. హై స్కూల్లో విద్యార్థులకి పోటీ ఉండేది, కాలేజీలో ఎక్కడ పడితే అక్కడ పోటీ. పోల్చి చూ కంపారిజన్, తర్వాత కాంపిటీషన్, కంపారిజన్ కాంపిటీషన్ అండ్ జెలసీ, ఇవి అందరికీ ఉంటాయి. ఇది ఒక కాలుష్యం మనస్సులో, దీని నుంచి మీరు బయటపడగలరా, బయటపడగలిగితే అది దానికి స్నానం అని పేరు. ఎంత బాగుందో చూడండి, అది స్నానం. ఎలా బయటపడ్డాం, ఇప్పుడు చెప్పిన మూమెంట్ అంతా తెలుసుకోవడమే, జ్ఞానం వలన మాత్రమే మీరు బయటపడగలుగుతారు, ఇంకా వేరే ఉపాయం లేదు. ఒక వ్రతం పెట్టుకోవడం, నేను ఇంక పైన ఎవరితోటి పోల్చుకొనుటను చేయను అని ఒక వ్రతమును పెట్టుకోవాలి. ఎందుకు ఈ పోలిక అని తెలుసుకొని, సత్సంగం వల్ల కలిగే ప్రయోజనం అదే కదా, సత్సంగమునకే గంగా స్నానంతో సమానం. కాబట్టి ఆ వ్రతమును పెట్టుకుని పోల్చి చూసుకోవడం మానేసి, మనకున్నదేదో మనకుంటుంది, ఎదుటి వాళ్ళకి అధికంగా ఉంటే అది వాళ్ళ పుణ్యం, ఒకప్పుడు పుణ్యం కూడా కాదు, చాలా ఎక్కువ నగలు పెట్టుకున్నారనుకోండి అది పుణ్యమా, అది ఓ పుణ్యమో పాపమో, పాపం అయ్యే అవకాశం ఎంత, పుణ్యం ఎంతో పాపం కూడా అంతే అవకాశం ఉన్నది. ఎవడైనా కొట్టేశారనుకోండి ఎంతో మనస్సుకి దుఃఖం కలుగుతుంది. తర్వాత కాలంలో ఆ నగలు ఆ బంగారం గురించి తన ఇంట్లో వాళ్ళు కొట్లాడుకుంటుంటే ఎంతో హృదయానికి ఖేదము కలుగుతుంది. కాబట్టి పుణ్యమా పాపమా ఏమో చెప్పలేము, కాబట్టి అది పుణ్యం అనుకోవడం కూడా అనవసరం. అది పుణ్యమే కానప్పుడు ఇంకా పోల్చుకోవడం ఎందుకు, అసూయపడడం దేనికి. కాబట్టి ఈ విధంగా ఒకటికి రెండు సార్లు మనస్సులోనే ఆ కదలికను పరిశీలించుట, తనను తాను అవలోకనము సింహావలోకనము చేసుకునుట, తనను తాను ప్రశ్నించుకునుట, తనకు తాను మార్గదర్శనము చేయుట, ఇన్ని రకములుగా తన మనస్సులో పేర్కొని ఉన్న ఈ కాలుష్యమును మీరు వదిలించుకున్నట్లయితే 10 సార్లు స్నానం చేసిన దానికంటే ఎక్కువ ఫ్రెష్గా మీరు ఫీల్ అవుతారు. మనోమల త్యాగ. అలాగే డిజైర్ అనే ఇంకొక మాలిన్యము కలదు, కామన కోరిక. కోరిక ఉన్నంత వరకు ఎదుటివాడు మిమ్మల్ని వాడు ముక్కు నేలకేసి రాస్తూనే ఉంటాడు. మీకేదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఒక అపేక్ష ఉంటుంది, నాకైంది మంగళం, నేను ఆశ్రమంలో కూర్చున్నాను, పాఠాలు ఏవో చెప్తున్నాను, పాఠాలు చదువుతున్నాను, పుస్తకాలు చదువుతున్నాను, పాఠాలు చెప్తున్నాను, పుస్తకాలు రచిస్తున్నాను, ఈ లోపల మానసికమైన ఖేదము. ఈ ఖేదం ఎందుకు, నాకు ఒక కోరిక ఉండేది, ఆ కోరిక ఆఫీస్ వాళ్ళు తీర్చాలి. ఆఫీసులో ఒక ఆయన మొరాయించాడు నీ కోరిక నేను తీర్చానని. ఎందుకు మొరాయించాడంటే ఆయన పసిగట్టాడు. వీడిని పాఠం చెప్పడంలో మనం వీడిని పరాభవం చేయలేము, శాస్త్రంలో పరాభవం చేయలేము, పుస్తక రచనలో వీడిని పరాభవం చేయడం కుదరదు, ఎలాగో అలాగ పరాభవం చేయాలి, ఎక్కడ దొరుకుతాడా అని చూశాడు.
నాలో ఒక కోరిక ఉండెను అది పట్టుకున్నాడు. చాలా దేవాంతకుడు, చాలా తెలివైన వాడు, ప్రాపంచికమైన తెలివి, లౌక్యం చాలా ఎక్కువ ఉన్నది. పట్టుకు దొరికేడ్రా వీడని పట్టుకున్నాడు. పట్టుకుని నా ముక్కు నేలకి రాయడం ప్రారంభించాడు. నేను గమనించాను ఆయన మీద కక్ష పెట్టుకోవచ్చు, వీడు నా కోరికను తీర్చకుండగా ఆలస్యం చేస్తున్నాడు, వాయిదా వేస్తున్నాడు అని కక్ష పెట్టుకోవచ్చు. కానీ నేను అలా చేయలేదు. నాకు టక్కుమని తోచింది, ఈ కోరికను మనం విడిచిపెట్టేస్తే ఎలా ఉంటుంది అని తోచింది. విడిచిపెట్టేశాను. ఐ డోంట్ వాంట్. తర్వాత వారం రోజుల తర్వాత నేను అలా నా దారిని నేను పోతుంటే ఆయన పిలిచి, ఏమన్నా మీ పని అవుతుందని నేను నాకు అక్కర్లేదని చెప్పాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. నౌ ఇట్ ఈస్ ది అదర్ పర్సన్స్ టర్న్ టు బి సర్ప్రైజ్డ్. నేను ఆ కోరికని పట్టించుకోలేదు. ఇంతకీ తర్వాత ఆ కోరిక తీరింది కూడా, నా ప్రమేయం లేకుండా అది వచ్చి పడింది. కాబట్టి కామనను త్యాగము చేయుట, కామనను కలిగి ఉండుట అంటే మీ జుట్టు తీసుకెళ్లి ఎదరివాడి చేతిలో పెట్టుట. కామనను త్యాగము చేయుట అంటే ఫ్రీడమ్ వచ్చేస్తుంది, యు బికమ్ ఫ్రీ. ఆ ఫ్రీడమ్కే స్నానము అని పేరు. స్నానం చేస్తే మీకు ఎలా ఫీల్ అవుతారండి? ఫ్రెష్గా ఫీల్ అవుతారు కదా. ఫ్రీడమ్లో ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది, లోపల అనుభవానికి వచ్చే ఫ్రెష్నెస్, అది స్నానం అంటే. అంతేగాని ఆ నదికి వెళ్ళిపోవడం, ఆ నీరు మురికిగా ఉన్నా సరే దూసుకుపోవడం, అక్కడ మట్టి తీసి గట్టి మీద వేయడం, లేకపోతే గట్టి మీద మట్టి తీసి దాంట్లో వేయడం, క్యా ఫరక్ పడతా హే? దాంట్లో తేడా ఏముంటుందండి? అక్కడ మట్టి తీసి గట్టి మీద వేస్తే ఏమవుతుంది, గట్టి మీద మట్టి తీసి దాంట్లో వేస్తే ఏమవుతుంది? కాదు, ఆపస్తంభుడు చెప్పాడు. ఆపస్తంభుడు మీ మేనమావా, మీ మేన ఏ మీ మేనబావా? హూ ఇజ్ ఆపస్తంభ? ఆపస్తంభుడు చెప్పడం ఏమిటండి? స్నానానికి ఆపస్తంభుడు చెప్పడం ఏమిటి? ఆపస్తంభుడు అష్ట ఆత్మగుణ, అష్టవు ఆత్మగుణ అని చెప్పాడు. అవి చూసుకోవాలి కానీ, లేకపోతే వాజపేయాన్ని 44 సంస్కారాలలో ఒకటిగా లెక్కేశాడు ఆయన. చేయి వాజపేయం, చేయి అగ్నిహోత్ర, అగ్ని స్థాపించి అగ్నియాధానం చేసి రోజు 2 అగ్నిహోత్రం చేస్తూ అగ్నిష్టోమం చేసి వాజపేయం చేయి. నువ్వు ఆపస్తంభుడు చెప్పాడు కదా, అది చేయడు. మట్టి గట్టి మించి తీసి మట్టి నీటిలో వేస్తానంటాడు ఆపస్తంభుడు. ఆపస్తంభుడు చాలా చెప్పాడు, ఇది ఒక్కటే పట్టుకుంటాడు. ఏమైనా అర్థం ఉందో దానికి? ఇలాంటి పిచ్చివి. ఇప్పుడు వస్త్రాన్ని నీళ్ళలో జాడించి తడిపిన తర్వాత పిండి ఇలా 2 జాడించాలి, ఎందుకంటే ఆపస్తంభుడు చెప్పాడు. దానికి ఆపస్తంభుడు ఎందుకండి? ఆపస్తంభుడు చెప్పాడు వాస్తవంలో, అలాగా ధౌతాల్ని చెప్పాడు ఆయన. ఆయన ఏదో ధోరణిలో రాశాడు. ఇప్పటికే దినచర్య రాస్తూ గృహ్య సూత్రాలలో దినచర్య రాస్తారు. నేను దినచర్య రాశాననుకోండి, దాంట్లో ఏవో రాస్తాను 4 మాటలు, అలా చెప్పాడు. దే ఆర్ కోయిన్సిడెంటల్ తప్ప అవి విధిలు ఏమీ కావు, వాటిని అలా తీసుకోనక్కర్లేదు. కాబట్టి ఈ నదీ స్నానం అనేది అంత పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. అది మీరు శుచిగా ఉండాలి, శుచిగా స్నానం చేయాలి. ఆ నదీ జలములు శుచిగా ఉన్నట్లయితే, పూర్వకాలం బాత్రూమ్ అనే కాన్సెప్ట్ ఉండేది కాదు, నదీ స్నానమే ఉండేది. శుచిగా ఉన్నట్లయితే స్నానం చేయొచ్చు. పోనీ పవిత్రమైన గంగానది వెళ్ళక వెళ్ళక వెళ్ళారు, ఓసారి తలకాయ ముంచి రావడంలో అభ్యంతరం లేదు. కానీ ఇంటికి వచ్చి మళ్ళీ మీరు షవర్ తీసుకోవాల్సి ఉంటుంది సబ్బుతోటి, లేకపోతే యూ నెవర్ నో. ఒకరు నా దగ్గరికి హృషికేశ్లో క్యాంపుకు వస్తూ అలా వారాణసి మీదుగా హృషికేశ్ వచ్చారు. వారాణసి మీదుగా హృషికేశ్ వచ్చేప్పుడు సూపర్ బగ్ ఒకటి వేసుకుని వచ్చారు. హృషికేశ్లో క్లాసు లేదు, ఏమీ లేదు, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేశారు. ఈ సూపర్ బగ్ ఎక్కడ పట్టుకొచ్చారంటే వారాణసి నుంచి పట్టుకొచ్చారని చెప్పారు. వెంటనే బాత్రూమ్కి వచ్చి మళ్ళీ ఫ్రెష్గా సబ్బుతోటి స్నానం చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పారంటే, అది కాదండి స్నానం అంటేను. దాని గురించి ఉపదేశం ఏం లేదండి. మీకు అవసరమా స్నానం గురించి? మీకు ఉపదేశం కావాలా? ఎందుకు? నేను సబ్బు పెట్టి స్నానం చేస్తూనే ఉన్నారు కదా, దాంట్లో ఉపదేశం ఏ ఉంది? ఒకవేళ ఈ సబ్బు అనుకూలంగా లేకపోతే మరో సబ్బుకు వెళ్ళండి, దానిదే ఉంది. కాబట్టి స్నానం మనోమల త్యాగ అని ఇక్కడ చెప్పారు. శాంతిపూర్వంలో ఇంకో మాట చెప్పారు,
నవారినా శుద్ధ్యతి శాంతరాత్మ. ఆత్మా నదీ సంయమతోయ పూర్ణ. ఆత్మ అంటే బుద్ధి, నది దాంట్లో సంయమము అనే నీరు నిండి ఉంటుంది. అంటే ఏమైనట్టండి, మనోమల త్యాగంలో పడిందిగా, అసలు ఆ ధోరణి ఎలా ఉందో చూడండి. కాబట్టి స్నానాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇక దానం అనగానేమి, దానం అనగా మన వాళ్ళకి తెలుసున్న దానం ఏమిటి, ఆ టైం రావాలి, దేశము కాలము పాత్ర మూడు ఉండాలి. కరెక్టే, దేశము కాలము పాత్ర మూడు ఉండాలి. కానీ ఆ మూడింటిని తప్పుగా వ్యాఖ్యానం చేసి పెట్టుకుంటే ఒక జీవితకాలం మీరు దానం అనే గుణము నుండి దూరం అయిపోతారు. దేశము కాలము పాత్ర అంటే అర్థం ఏంటో తెలుసిన, స్వామీజీ మీ ఇంటికి వచ్చినప్పుడు కాఫీ తాగుతారా అని అడిగి కాఫీ ఇవ్వాలి తప్ప ఓవల్టీన్ తీసుకొచ్చి ఇవ్వకూడదు. పాత్ర, స్వామీజీ మధ్యాహ్నం 12 వస్తే స్వామీజీ ఇంకా వంటలు అవ్వడానికి ఇంకో 2 టైం ఉంది, ఈ లోపల ఒక కప్పు టీ తాగండి అని మా ఎప్పటి నుంచో మరుగుతున్న తీసుకొచ్చి ముఖాన్ని పోయటం, అది తప్పది, కాల విరుద్ధం. అది ఇంటికి వచ్చాక భోజనం వడ్డించాలి, కానీ భోజనం టైంలో ఇంకా 2 ఆగమండం ఏమైనా అర్థం ఉందా దానికి? పాదపూజలు అలా చేసుకుంటూ పోతూ ఉంటారు. అయింది మంగళం నాకు, అలాగ నీరసంగా పడు ఉండడం, మీ పాదాలకు పూజ చేస్తామని పీట పళ్ళెం పట్టుకొసినో అని ఊరుకున్నాను నేను పాదాలు. సరే మొండి ఘటన దొరికాను, ఊరుకున్నారు అక్కడితో తాగాను నేను, నోటిదాకా వచ్చేసింది. పాదపూజ కాదయా, టేబుల్ వేసి అన్నం ఉండి వడ్డించే ఏర్పాటు చేయి అని చెప్దాం అనుకుని వద్దులేయని ఊరుకున్నాను. 1 అయితే పాదపూజ ఏమిటండి, ఏమైనా అర్థం ఉందా? 1 చేయాల్సిందేమిటి? టేబుల్ వేసి ఆకు వేసి అన్నం వడ్డించి 2 కూర్చోమని చెప్పి స్వామీజీకి భోజనం పెట్టాలి, కానీ పాదపూజ చేస్తావు ముట్టిగా వేసేవాళ్ళేక? పేటు పూజ చేయాల్సిన టైంలో పాదపూజ ఏమిటి? ఇలాగా ఏదో పిచ్చి. కాబట్టి దేశము కాలము సందర్భాన్ని చూసుకోవాలి. పొద్దున్న 8 వెళ్తే ఒక కప్పు కాఫీ ఇవ్వాలి. సో అది దేశకాల పాత్రలు అంటే అది. వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఆపస్తంభుడు నెత్తి మీద వారుస్తారు దీన్ని అంతనే తీసుకెళ్ళి. ఆపస్తంభుడు ఇవన్నీ చెప్పాడో పెట్టాడో, తర్వాత వాళ్ళు ఏవో రాసిన ఉంటాయి, బొప్పన భట్టు గారు రాసినవి కొన్ని ఉన్నాయి ఆపస్తంభుడు కాక ఎందుకు. బొప్పన భట్టు గారు 1905 రాశారు, 1905 ఆ టైంలో బొప్పన భట్టు గారు రామచంద్రపురం గ్రామం దగ్గర, రామచంద్రపురం అనే టౌన్ దగ్గర, కోనసీమ దగ్గర చిన్న గ్రామంలో పొలమూరు అనే గ్రామంలో ఉండేవారు బొప్పన భట్టు గారు. ఆయన ఈ గృహ్య సూత్రములపై ఓ వ్యాఖ్యానం ఒకటి సంస్కృతంలో రాశారు. ఎందుకంటే గృహ్య సూత్రములలో భాష కొంచెం చిత్రంగా ఉంటుంది. నీచా హస్తేన గృహ్ణాతి అని ఉంటుంది. నీచా తృతీయ ఏకవచనం, నీక్ శబ్దం, తృతీయ ఏకవచనం ఎలా ఉంటుంది? నీచా అని ఉంటుంది. నీచా హస్తేన అంటే క్రిందికి పెట్టిన చేతితో పట్టుకోవాలి అని ఉంటుంది. ఏమిట్రా ఈ నీచాహస్తేనా తెలీదు, పట్టాన అర్థం కాదు. అటువంటి భాష అది. ఆ భాష కొంచెం విలక్షణంగా యాజ్ఞిక భాష, మనకు అర్థం కాదు. టెక్నికల్ పదాలు ఏవో ఉంటాయి. పన్నేజని ఎర్గృహ్ణాతి అంటాడు. ఏమిటి పన్నేజనీ అంటే జలములు, ఒక పాత్ర, ఒక విశిష్టమైన పాత్రలో ఉండే జలములకు పన్నేజనీ అని పేరు, అది గృహ్ణాతి. అటువంటి వివరములను ఈ బొప్పన భట్టు గారు చక్కగా రాసిపెట్టారు. బొప్పన భట్టి అంటారు. కాబట్టి అవన్నీ పెట్టేసి ఇప్పుడు అక్కర్లేదు, మీరు కామన్ సెన్స్ ప్రకారంగా నడిపించవచ్చు. ప్రధానమైన కర్మయందు విధి కావాలి కాబట్టి అక్కడ చూసుకుంటే సరిపడుతుంది. అస్తు. సో స్నానం మనోమల త్యాగ, మనస్సులో ఉండే కాలుష్య దానం. ఆ బొప్పన భట్టు గారు లేకపోతే ఆపస్తంభుడు దానాన్ని గురించి చెప్తారు. గ్రహణ సమయంలో దానము చేయవలెను అని ఈ మధ్యకాలంలో ఈ పాము తినేసింది అని ఈ కథలు ప్రారంభమైన తర్వాత, పాము లేదు కప్ప లేదు ఈ పిచ్చి కథలు ప్రారంభమైన తరువాత, అక్కడ ఏదో సూర్యుడికి హాని కలిగింది,
సూర్యుడికే హాని కలిగితే అది ఎంత అపవిత్రమో, కనుక మనం స్నానం చేయాలి. మనం పూజలు చేస్తే సూర్యుడు పైకి వస్తాడు. తాత సుబ్రహేష్ గారు అనే ఒక పెద్ద పండితులు స్వాధ్యాయ బ్రాహ్మణము ప్రక్షిప్తము అని చెప్పారు. ఆయనలా నేను చెప్పానంటే కొన్ని మీకు నచ్చకపోవచ్చు, మీరు ఏదో సైన్స్ ప్రభావం చేత చెప్తున్నాడని మీరు అనుకోవచ్చు. తాత సుబ్రహేష్ గారు చెప్పారు అలాగా. స్వాధ్యాయ బ్రాహ్మణంలో రాసి పెట్టారు ఏమని, మందేహులు అనే రాక్షసులు సూర్యుడు ఉదయించకుండగా అడ్డుపడుతున్నారు, ఆయన కాంతులు లోకంలో ప్రసరించకుండా అడ్డుపడి ఆ సూర్యుడు రథానికి అడ్డు వెళ్తు, రథానికి అడ్డు వెళ్తే రథం ముందుకు వెళ్ళదు కదండి, కారుకి అడ్డు వెళ్తే ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటే ఏమవుతుంది, ఎక్కడికే వెళ్ళదు. సూర్యుడు రథం అలా అయిపోతుంది, అయిపోతుంటే అప్పుడు మనం అందరం గాయత్రీ మంత్రంతో అర్ఘ్యాన్ని ఇచ్చినట్లయితే ఈ అర్ఘ్యజలములు వజ్రములుగా మారి ఆ మందేహ రాక్షసులను చిన్నాభిన్నం చేస్తాయి, అప్పుడు సూర్యుడు చరచరా పైకి వస్తాడు అని ఉంది స్వాధ్యాయ బ్రాహ్మణంలో. ఇది అర్థవాద, అర్థవాదగా స్వీకరించవచ్చు, బాగులేదు ఈ అర్థవాద కూడా, శోభగా లేదు. సూర్యుని యొక్క స్వరూపానికి కొంచెం ఆఘాతంలాగా ఉన్నది, మిస్లీడ్ చేసేట్లాగా ఉన్నది. సూర్యుడికి మనం అర్ఘ్యమిస్తే ఉంది లేకపోతే లేదనేటువంటి మిస్లీడ్ చేసేట్లాగా ఉన్నది. దేవుడికి మనం నైవేద్యం పెట్టకపోతే ఆయన ఆకలితో ఒడ్డిపోతాడన్నట్టుగా లేదు, ఇది బాగులేదు, ఇది ఈ ధోరణి సరిగ్గా లేదు ఇది. కాబట్టి స్వాధ్యాయ బ్రాహ్మణంలోంచి వచ్చింది ఇది, సరిగ్గా లేదు ఇది. దీన్ని ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి, వీటిని క్వశ్చన్ చేశారు. నేను ఈ మాట చెప్పానంటే పండితులందరూ నా మీద విరుచుకు పడిపోయే ప్రమాదము గలదు, కానీ చెప్పేశానుగా ఆల్రెడీ, ఇంకా అయిపోయింది. కాబట్టి దాన శబ్దానికి మీరు ఈ బొప్పన భట్టీయంలోనో లేకపోతే ఆపస్తంభ గృహ్య సూత్రాలపై ఉన్న అనేకానేకములైన వ్యాఖ్యానములలోనో చూసుకుని ఆ గ్రహణ సమయం దాకా ఆగి అప్పుడు జాతి బ్రాహ్మణునకు మాత్రమే దానం చేయాలి, అది కూడా రూపాయి పావలాయే దానం చేయాలి. రూపాయి పావలా మాట ఎక్కడ మాటది, ఇప్పుడు పావలాయే లేదు. పంచ ఐదు పావలాలు రూపాయి పావలా దానం చేయాలి. అక్షతలు నీళ్లు ఉండాలి, అక్షతలు నీళ్లు పోసి తుభ్యమహం సంప్రదతే నమమా అనాలి, అప్పుడే మీకు ఆ పుణ్యం మీ మూటలోకి చేరుతుంది, ఆ పుణ్యం మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది అని ఈ దానం చుట్టూ అల్లినటువంటి ఆచారములను రిచువల్స్ ఏవైతే కర్మకాండను మీరు పక్కన పెట్టండి, అది వద్దు, దానంతా పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు రూపాయి పావల దానం చేయాలంటే పురోహితుడిని పిలుచుకురావాలి, మళ్ళీ పురోహితుడికి కాకుండా ఇంకొకడికి దానం ఇస్తే ఇద్దరికీ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ పురోహితుడికే దానం ఇచ్చేయటం, అక్కడికి ఆయనకి సంభావన వచ్చేసింది, దానము వచ్చింది. ఇటువంటి వేషాలన్నీ కట్టిపెట్టి దాన శబ్దానికి ధర్మరాజు గారు చెప్పిన నిర్వచనం నా మనస్సుకి బాగా నచ్చినది. అదేమిటంటే సకల ప్రాణుల యందు దయాగుణమును కలిగి వాటిని రక్షించుట, అంతే దానం అంటే. మేము కాకినాడలో నడిచి వెళ్తున్నాం అక్కడికో భిక్షకి ఎవరో మిత్రులతో కలిసి. అక్కడ అంతకుముందు రోజు పెద్ద గాలి వాన వచ్చింది, ఒక చెట్టు మున్సిపాలిటీ వాళ్ళు పాతిన చెట్టు, దాని చుట్టూ ఉండే కవచం వంగిపోయి అది కూడా వంగిపోయి అది చాలా ఇబ్బందిలో ఉంది. ఆ చెట్టు అలాగే వదిలేస్తే పోతుంది అది. అప్పుడు ఆపి వెళ్ళి దాన్ని కొంత సెటరైట్ చేసి ఆ చెట్టును మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం నేను అయినా చేస్తుంటే ఆ చెట్టును ఫుట్పాత్ను ఆనుకునే ఉన్న ఇంట్లో ఉన్నాయని కూడా బయటకు వచ్చి సహకారాన్ని అందించాడు. అప్పుడు నేను కోరాను ఆయన్ని, మీ ఇంటి ముందు ఉన్న చెట్టు అండి ఇది, మీరే కాపాడండి దీన్ని, అంటే నేను తప్పకుండా కాపాడుతానండి అని ఆయన అన్నారు కూడా. అది దానం, భూత రక్షణం. ఎవరైనా కష్టంలో ఉండి ఏదో వైద్య సహాయం వైద్యానికో దేనికో ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి మీరు ఏదైనా సహాయాన్ని అందించండి, అది దానము. ఎవరైనా విద్యార్థులు చదువుకోవాలనుకుంటే వాళ్ళకి చక్కగా సంస్కృతం అది పాఠం చెప్పండి, విద్యాదానము. కాబట్టి ఇతర ప్రాణులకు సుఖమును కలిగించుట, దాన్ని దానంగా చెప్పినాడు ఆయన. దానం చుట్టూ ఉన్నటువంటి కర్మకాండనంతనే పక్కన పెట్టండి,
అంతే దానం వై భూతరక్షణం, అంత మాత్రమే. అందాము మనోమలత్యాగ, మనస్సులోని కాలుష్యములను విడిచిపెట్టుటయే స్నానం. స్నానము భూతరక్షణం, ప్రాణులను రక్షించుట వై నిశ్చయముగా దానం దానము. అదైంది. యక్ష ఉవాచ, కః పండితః పుమాన్ జ్ఞేయః నాస్తికః కశ్చ ఉచ్యతే కో మూర్ఖః కశ్చ కామః స్యాత్ కో మత్సర ఇతి స్మృతః. మళ్ళీ యక్షుడు ఒక బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ ధర్మరాజు గారి మీద గుప్పించినాడు. మొదటిది, కహాయే పుమాన్ మానవుడు, పండిత పండితుడుగా, జ్ఞేయ తెలియదగును. పురుష శబ్దానికి మానవుడు అని అర్థం చెప్పాలి, మగవాడని అర్థం చెప్పకూడదు. ఎందుకంటే మగవాడని అర్థం చెప్తే ఇంకా స్త్రీలను మీరు తీసి పక్కన పెట్టినట్టు ఉంటుంది. వాళ్ళలో కూడా విద్యావంతులు చాలామంది ఉంటారు. అందులో ఈ కాలంలో 50-50 ఉన్నది. కాబట్టి మానవుడు ఎవరు, పండితుడు అన్నట్లయితే అది ఇంక్లూడ్స్ మేల్ అండ్ ఫిమేల్ అని ప్రశ్న వేశాడు. దానికి ధర్మరాజు గారి సమాధానం చూడండి. యుధిష్ఠిర ఉవాచ, ధర్మజ్ఞ పండితో జ్ఞేయ నాస్తికో మూర్ఖ ఉచ్యతే కామః సంసార హేతుశ్చ హృత్తాపో మత్సర స్మృతః. పండితుడనగా శాస్త్రములను ఈ మూల నుంచి ఆ మూల దాకా తల వల్లించి తల్లకిందులుగా అప్పజెప్పేవాడు పండితుడు కాదు. డాక్టర్ ఎవరు అని అడిగారు అనుకోండి, వైద్యుడు ఎవరు అని అడిగితే కాలేజీలో MBBS 4 చేసి హౌస్ సర్జన్సీ 2 చేసి ఇంటర్న్షిప్ 2 చేసిన వాడు వైద్యుడు అని చెప్తారండి. అలా చెప్తారా? మరి ఏమని చెప్తారు? రోగుల యొక్క రోగములను నిర్మూలించువాడు వైద్యుడు అని చెప్తారు. ఆ వెనకాల ఇవన్నీ ఉంటే ఉండవచ్చు గాక, అవి ముఖ్యం కాదు. అవి కాదు ఫోకస్, రోగుల రోగములను నివారించువాడు వైద్యుడు. ఎవరో అన్నారు, అవసరమైనప్పుడు అప్పిచ్చేవాడు వైద్యుడు అన్నారు. అప్పిచ్చేవాడు వైద్యుడు కాదు అక్కడది, అప్పిచ్చేవాడు వైద్యుడు అంటే అది ద్వంద్వం. ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకో, అప్పిచ్చేవాడు వైద్యుడు అలా చెప్పుకొస్తున్నాడు. అంతేగాని అప్పు ఇచ్చేవాడే వైద్యుడిని కాదు సుమా. కనుక సో ధర్మము తెలుసున్నవాడే పండితుడు. ధర్మం అంటే ఏ సందర్భంలో ఏది కర్తవ్యమో, ఏది తప్పక చేయదగినదియో, ఏది ఏ చేయాలో మరొకటి చేయరాదో, అది ధర్మము. కాబట్టి ధర్మము తెలిసి ఉండాలి పండి, అది పండితుడు అంటే. ధర్మము వేరు, పాండిత్యం వేరు. ధర్మశాస్త్ర గ్రంథాలన్నింటినీ వల్లించి కూర్చుంటే ధర్మం తెలిసినట్లు అవ్వదు. ధర్మం తెలియాలంటే హృదయంలో ప్రేమ, అనురాగము, కరుణ మొదలైన దైవీ గుణములన్నీ నిండా ఉండాలి. తర్వాత విస్తృతమైన లోకజ్ఞానము కలిగిన వాడు అయి ఉండాలి. అంటే సామాజిక చింతన, సామాజిక స్పృహ తెలిసి కలిగిన వాడు అయి ఉండాలి. అప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, అయ్యా ఇప్పుడు మేమేం చేయాలి అని వాళ్ళు అడిగితే ఇలా చేసుకోండమ్మా అని చెప్పేవాడు ధర్మవేత్త అవుతాడు. వాణ్ణి పండితుడుగా జనులు భావన చేస్తారు తప్ప డిగ్రీలను చూసి పండితుడని ఎవళ్ళు అనుకోరు. ధర్మజ్ఞ పండితో జ్ఞేయ, చాలా మంచిగా చెప్పాడు ఆయన. తర్వాత అంటే జీవితానికి ఉపయోగించాలండి ఆ పాండిత్యం. ఇప్పుడు మెడిసిన్ చదువుకుంటే రోగిష్ఠివాడికి అది ఉపకారం చేసి ఇట్లా ఉండాలి. అలాగే ధర్మం తెలుసున్నవాడు పండితుడు అంటే ధర్మం, మనం జీవితంలో సందేహం కలిగినప్పుడు మనకి దారి చూపించేవాడుగా
ఉన్నవాడే ధర్మజ్ఞుడు అనబడతాడు. అటువంటి వాడే పండితుడు. అది సమాజంతో ఇంటర్ఫేస్ అనేది ఒకటి ఉన్నది. సమాజంలో మీరు ఏ ఏ పుస్తకాలు వల్లించారని చూడరు. నేను ఒక అతను ఉపన్యాసం చెప్తుంటే విన్నాను. నాకంటే యంగర్, నథింగ్ మోర్ దెన్ దాట్. బట్ గత కొన్ని దశాబ్దములు ఆ శాస్త్ర గ్రంథాలు చదువుతూనే ఉన్నాడు. దానివల్ల ప్రయోజనం కూడా లభించినది. అంటే ఓ స్కాలర్షిప్లు, లేకపోతే ఉద్యోగాలు, పెన్షన్స్, ఇవన్నీ వచ్చాయి. ఇంకా చదువుతూనే ఉన్నాడు శాస్త్ర గ్రంథాలు. మంచిదే కదా, లోకంలో ప్రఖ్యాతి కూడా ఉన్నది. ఎన్నో గొప్ప శాస్త్ర గ్రంథాలు చదివాడు అని ప్రఖ్యాతి. అందరూ ఏదో పెద్ద ఉపన్యాసం గొప్పగా చెప్తాడని అందరూ, ఆడియన్స్ అందరూ ఎదురు చూస్తుంటే లేచి నిలబడ్డాడు. నిలబడి ఓ పావుగంట మాట్లాడాడు. ఇంకా ఆపోయా బాబు అని అధ్యక్షుడు ఆయన్ని బలవంతంగా ఆపాల్సి వచ్చింది. ఓ పావుగంట మాట్లాడాడు. సరే, ఎక్కువ సమయం మాట్లాడాడు, ఆ విషయం అలాంటి పెట్టి ఏమిటి మాట్లాడాడా అని చూస్తే అసలు విషయం ఏమీ లేదు. ఏం చెప్తాడు? జనులకు ఉద్దేశించి చెప్పాలి. ఏం చెప్తాడు? భట్టదీపికలో ఉన్నవి చెప్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది? లేకపోతే కల్పతరు పరిమళంలో ఉన్నవి చెప్పాడు అనుకో, ఏం తెలుస్తుంది వాళ్ళకి? అయితే గదాధర భట్టు రాసిన గదాధరీయం, దాంట్లో ఉన్న విషయాలు తీసి చెప్పాడు అనుకోండి, అది వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆయన గత 10 ఏళ్ళ నుంచో 12 ఏళ్ళ నుంచో తల్లకిందులుగా ఇవన్నీ వెళ్ళిస్తున్నాడు. ఏం చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు. ఏ ఒక్క మాట కూడా పొందికగా చెప్పలేకపోయినాడు. ఏం పాండిత్యంది అంటే ఏమిటి? పుస్తకాల్లో జీవితం గడిపాడే తప్ప సమాజంతో ఇంటర్ఫేస్ దగ్గరకు వచ్చేప్పటికీ వీగిపోయినది. అంటే ఆ పుస్తకాల నుంచి సంపాదించిన ఆ తుక్కంతా కూడా అది జీవితానికి తనకే ఉపయోగపడదు, సమాజానికి ఉపయోగపడదు. ఏదో డబ్బులు పోగేయడానికి ఉపయోగపడింది, దాంట్లో ఏం సందేహం లేదు. డబ్బులు పోగేస్తే ఏమి పోగేసినట్లు ఏమీ కాదుగా. కాబట్టి పండిత శబ్దానికి అర్హత లేదేమో అనిపిస్తుంది. పండా జ్ఞానం అస్య సంజాత ఇది పండిత, తదస్య సంజాత అనే సూత్రాన్ని బట్టి ఇతచ్ అనే ప్రత్యయం వచ్చింది. పండా ఇత ఎస్యేతి చ అని ఏదో అది ఆ ఆకారం లోపించింది అనుకుంటా. మొత్తానికి ఏదో అయింది, మొత్తానికి ఆకి లోపం చెప్పాలి. ఎస్యేతి చేతో లోపిస్తే సరే సరే, అది ఇంకో దాంతో లోపింపజేస్తాం. అంటే ఏదో వెరుబెట్టి లోపింపజేస్తాం. సో కాబట్టి అది పండితుడు అంటే, అంటే లోకంతో లోకానికి ఉపయోగపడాలి, తనకు ఉపయోగపడాలి. కొంతమంది పండితులు ఉంటారు, వాళ్ళు చదివిన పాండిత్యం కొన్ని సంవత్సరాలు చదివారు వాళ్ళు, చాలా లోతైన గ్రంథములను లోతుగానే అభ్యాసం చేశారు, దాంట్లో సందేహం లేదు. కానీ ఆ పాండిత్యం వాళ్ళకి ఉపయోగపడలేదు, ఇతరులకు ఉపయోగపడలేదు, తెలుస్తూ ఉంటుంది. ఎందుకు కొరగాని పాండిత్యం ఎవరికి ఉపయోగపడేది కాదు. అలాంటి పాండిత్యం పోనీ ఆయనకు ఉపయోగపడింది. ఆయనకి ఆ విజ్ఞానము వలన కలిగే ఆనందము ఆయనకి కలిగినది. జ్ఞానానందం అని ఒకటి ఉన్నది. విద్యారణ్యస్వామి దాని గురించి ఒక దాంట్లో యోగానందము, జ్ఞానానందము అంటూ ఏదో పేర్లు పెట్టి ఆయన రాశాడు పంచదశలో. ఆనంద పంచకం లాస్ట్ 5. కాబట్టి ఆయనకి ఆ పాండిత్యం సంపాదిస్తుంటే ఆనందం కలిగింది అనుకోవచ్చు కదా. పోనీ ఆయనకి అది కలగలేదు, ఎందుకంటే ఆయన దుఃఖిస్తూనే ఉండిపోయినాడు. ఇలా ఉంటాడు అబ్బే. కాబట్టి పండితుడు అంటే అది కాదు. పండితుడు అంటే తను చదివిన చదువు తనకు సమాజానికి ఉపయోగపడితేనే పండితుడు. ధర్మజ్ఞ పండితో జ్ఞేయ. తర్వాత చిత్రం ఈ మహాభారతంలో ఉండేటువంటి చిక్కులు, ఆ శ్లోకాలను అన్వయించడంలో చిక్కులు ఉన్నాయి. నాస్తిక కశ్చ ఉచ్యతే కో మూర్ఖ అని 2 ప్రశ్నలు. నాస్తికుడెవరు, మూర్ఖుడెవరు అని. సమాధానం ఒక్కటే, చిత్రమైన సమాధానం, నాస్తికుడే మూర్ఖుడు. అది 2 కలిపి ఒకే సమాధానం. ఇప్పుడు దీంట్లో ఒకటి ఉన్నదండి, ఈ కనపడే జగత్తు మిథ్యండి,
బుద్ధిమంతులు ఎవరు దీన్ని సత్యం అనుకోరు. బుద్ధి పదును లేని వాళ్ళు మాత్రమే బండ బుద్ధి ఉంటుంది, అంటే బ్లంటెడ్ మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళకి మాత్రమే ఇది సత్యం, అంటే నామరూపాలు సత్యం అని వాళ్ళకి మాత్రమే ఉంటుంది. బుద్ధి పదునైన బుద్ధి గల వాళ్ళు ఎవళ్ళు జగత్తుని సత్యముగా స్వీకరించరు, జగత్తుని ఎప్పుడూ క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. మన వాళ్ళు కొంతమంది మా దేవాలయంలో విగ్రహం అలా పెరుగుతోందండి అంటాడు, అంటే వాడి బుద్ధి బండ బుద్ధి అనమాట. వాడు బండ అయిపోయినాడు, వాడి బుద్ధికి ఆలోచించడం చేత కాదు, లేకపోతే విగ్రహం పెరగడం ఏమిటండి, అలా ఉండదు. అసలు విగ్రహమే కల్పితం అంటూ ఉంటే మళ్ళీ అది పెరిగింది తగ్గింది ఏమిటి, వాట్ ఈస్ దాట్. అంటే నామరూప బుద్ధి బాగా గట్టిగా ఉండడము, నామరూపములు సత్యమనే బుద్ధి గట్టిగా ఉండడము, దాంట్లో అంధవిశ్వాసములు ప్రవేశించేయటం. నామరూపములు సత్యములను ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటారు, అది గట్టిగా పెట్టేసుకుని దాంట్లో అంధవిశ్వాసాలను చొప్పించి అదేం బుద్ధిది, అది చాలా అజ్ఞానముతో నిండిన బుద్ధిది, బండ బుద్ధి. కాబట్టి లోకములు అలాంటి వాళ్ళని కొద్దిమందిని మినహాయిస్తే, అంటే నామరూపములే సత్యమని అనుకునేటువంటి మూర్ఖజనం ఎవరైతే ఉంటారో, మూర్ఖులనే అనాల్సి ఉంటుంది, వాళ్ళని మినహాయించేస్తే బుద్ధిమంతులు లోతుగా ఆలోచించేవారు, అంటే లిస్టు కింద చెప్తున్నా మీకు, సైంటిఫిక్ స్పిరిట్ ఉన్నవాళ్ళు, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మొదలైన సైన్సెస్ని లోతుగా వాటి ఫిలాసఫీతో సహా, దెర్ ఈజ్ అ ఫిలాసఫీ ఆఫ్ సైన్స్. ఫిజిక్స్లో సూత్రాలే కాదు కదండి, ఊరికి ఎంతసేపు సూత్రాలు ఈక్వేషన్స్ డెరివేషన్సేనా, దెర్ ఈజ్ అ ఫిలాసఫీ అబౌట్ ఇట్, ది ఫిలాసఫీ ఆఫ్ మ్యాథమెటిక్స్, ద ఫిలాసఫీ ఆఫ్ బయాలజీ. ఆల్డర్స్ హక్స్లీ మొదలైన వాళ్ళందరూ, ఆల్డర్స్ హక్స్లీ బయాలజిస్ట్, దాని ఫిలాసఫీ బాగా తెలుసున్నవాడు, అలాగే మ్యాథమెటిక్స్లో కూడా ఉంటారు. బెర్ట్రాండ్ రస్సెల్ ఈజ్ ఎ మ్యాథమెటీషియన్, దాని ఫిలాసఫీ బాగా తెలుసున్నవాడు. ఇటువంటి మహాపురుషులు వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పేటువంటి ముక్తకంఠంతో వాళ్ళు చెప్పేది ఏమిటంటే జగత్తు సత్యము కాదు. కాబట్టి సైన్స్ యొక్క రహస్యము తెలుసున్న వాళ్ళు ఎవళ్ళు జగత్తు సత్యం అనుకోరు. వేదాంతం ఏ కొద్దిగా చదివినా జగత్తు సత్యం అనుకోరు. పరమాత్మయందు ఏ స్థిరమైన అంటే జ్ఞానముతో కూడిన భక్తి ఎవరికి ఉంటుందో వారు పరమాత్మ సత్యం అనుకుంటారు తప్ప జగత్తు సత్యం అనుకోరు. జగత్తు సత్యం అనుకునే వాళ్ళు ఇద్దరే ఉన్నారు, లౌకికులు అంటే అజ్ఞానంలో ఉండి ఆ సంసారంలో పడి కొట్టుకుంటూ ఉండేటువంటి లౌకికులు, వాళ్ళు జగత్తు సత్యం అనుకుంటారు. ఇంకొకళ్ళు ఉన్నారు నాస్తికులు, వీళ్ళు ఫిలాసఫీ వాళ్ళే. లౌకికులకి మూర్ఖులు ఎలాగను, దాని గురించి పనిగట్టుకు చెప్పక్కర్లేదు. వీళ్ళు ఫిలాసఫీ చదివిన వాళ్ళు, బాగా లోతుగా ఆలోచించే శక్తి గలవారు, కానీ ఎక్కడో దారి తప్పారు. ఈ జగత్తు సత్యము కాదని గ్రహిస్తారు, వాళ్ళకి తెలుసు జగత్తు సత్యము కాదని. అప్పుడు జగత్తు సత్యము కాదన్నప్పుడు మీరు అనాల్సిన మాటలు ఇటుగానట్టుగానే ఉంటాయి. జగత్తు సత్యం కాదండి, సత్యము ఉన్నది వేరే ఉన్నది అని అనేవాడు ఒకడు, అసలు జగత్తు సత్యము కాదు సత్యమంటూ ఇంకేదీ లేదు అనేవాడు ఇంకొకడు, ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ గట్టివాళ్ళు, వీళ్ళ గురించే మాట్లాడతారు. ఈ లౌకికుల గురించి, నామరూపములే సత్యం అనుకునేటువంటి సామాన్య జనులను గురించి, ఈ బండ ముద్దుల గురించి ఎవళ్ళు మాట్లాడరు, ఇద్దరు గురించే మాట్లాడతారు. జగత్తు సత్యం ఎలా అవుతుందండి, నిరంతరము మారిపోతూ ఉండే జగత్తు, దాంట్లో సత్యత్వమే ఉంటుంది? వీడు నావాడు 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 హూష్ కాకి పోతాడు, అయితే వీడే పోతాడు. నావాడు అనబడేవాడు ఉండడు, నావాడు అనుకునేవాడు ఉండడు, దీంట్లో ఏది సత్యము? బంగారం నేలలోంచి తీస్తారు, మళ్ళీ నేలలోకే పోతుంది అది, వీళ్ళందరూ పోతారు అవతలకి, బంగారం అక్కడే ఉంటుంది, అది సత్యం అనుకునేవాళ్ళందరూ పోతారు. జగత్తు సత్యమని బుద్ధిమంతులు ఎవరో అనుకోరు. అటువంటి బుద్ధిమంతులు ఏమంటారు, సత్యము వేరే గలదు అని జగత్తు కంటే విలక్షణమైన సత్యాన్ని వాళ్ళు భావన చేస్తూ ఉంటారు, అస్థి అని. దాన్ని వాక్కులతో వర్ణించేది ఎలా వర్ణిస్తారని, వాక్కులతోటి. వీళ్ళు వృత్తి నా తలకాయ మరొకటి మరొకటి పెట్టి దాన్ని కన్ఫ్యూజ్ చేసి పెడతారు, అది వాక్కులతో వర్ణించేది కాదు. అది మీరు
ఆ మనస్సు యొక్క ఫ్రాంటియర్ అంటే మనస్సు యొక్క పరిధిని దాటి పైకిపోయి అది ఆత్మీయమైన కాదు ఆత్మికమైన విజ్ఞానం, అది హార్దమైన విజ్ఞానం, హృదయానికి సంబంధించిన విజ్ఞానం, అది అది మానసిక విజ్ఞానం కాదు. అది ఉంది, సత్యము గలదు. ఎక్కడ చూడు, ఎక్కడ అనే మాట నామరూపాలకు అన్వయిస్తుంది, దానికి అన్వయించదు, దానికి స్పేసే లేదు. అక్కడ ఎప్పుడు అనే మాటే లేదు, అది కూడా నామరూపాలకే. ఈ ఎక్కడ ఎప్పుడు అనే మాటలు నామరూపాలతో కలిసి ఉంటాయి, వాటిని పెట్టక అక్కడ నువ్వు. స్పేస్లెస్ అండ్ టైమ్లెస్ ఉందది అని తెలుసుకోవాలి. అస్తిత్యేవోపలబ్ధవ్య తత్వభావ ప్రసీదతి, అప్పుడు నామరూపములకు అతీతమైన ఆ సత్, అఖండ సత్ యొక్క ప్రసాదము అంటే అది హృదయంలో ఆవిష్కృతమగుట, తన స్వరూపముగా అనుభవమునకు వచ్చుట సంభవమవుతుంది. వాడు జ్ఞాని. ఈ పని చేయడం చేతగాక అది లేదండి, జగత్తు మిథ్యని సరే మేము ఒప్పేసుకున్నాం, మాకేమీ సందేహం లేదు, కానీ ఇంకా మరి వేరే ఏమీ లేదు అంటాడు ఒకడు. అంతవరకు వచ్చి అక్కడ బోర్ల పడతాడు, సముద్రాన్ని దాటి వచ్చి గోఖురమునందు కూలబడ్డాడని ఏదో సామెత కలదు. గోఖురము అంటే ఆవు డెక్క, ఆవు నడిచినప్పుడు వర్షం కురిసినప్పుడు ఆవు నడిస్తే ఆ డెక్క పడుతుంది కదా, ఆ డెక్క యొక్క గోతిలో నీళ్లు ఉంటాయి, అక్కడ దాన్ని దాటితో పడిపోయాడు, సముద్రాన్ని దాటి వచ్చాడు. వాడు నాస్తికుడు, వాడు మూర్ఖుడు. నాస్తికుడిని పట్టుకుని మూర్ఖుడు అంటారు, సమాజాన్ని పట్టుకుని మూర్ఖులని మళ్ళీ పని కట్టుకుని అనరండి, ఎందుకని వాళ్ళు ఎలాగూ మూర్ఖులే. ఓకే, నాస్తికో మూర్ఖ ఉచ్యతే, కాబట్టి రెండు ప్రశ్నలకి సమాధానం వచ్చేసింది, మూర్ఖుడెవరు నాస్తికుడెవరు. ఆ కఠోపనిషత్తు యొక్క అందం ఏమిటంటే, కఠోపనిషత్తులో యముడు అంటాడు, ఈ నాస్తి అనేవాడు ఉంటాడు చూసారా, వీడిని నేను ఎప్పుడూ మింగేస్తూ ఉంటానంటాడు, వీడు నాకు దొరికిపోతూ ఉంటాడు, పునఃపునర్ వశమాపద్యతే మే, వాడు నాస్తి అంటూనే ఉంటాడు, నేను మింగుతూనే ఉంటాను, మళ్ళీ నాస్తి అంటాడు, మళ్ళీ మింగేస్తూ ఉంటాను, నాకు దొరికిపోతూ ఉంటాడు వాడు అని చెప్తాడు ఆయన. అలాగా ఇంకా ఈ సంసారమునకు హేతువు ఏది, కామము ఏది, కశ్చ కామ ప్రశ్నది, కశ్చ కామస్య, కామ అంటే కోరిక అని అలా చెప్పకూడదు, డిక్షనరీ కాదు ఇది, యక్ష ప్రశ్నలు ఇది నాటి లెక్సికన్. కామ అంటే ఏమిటో మీకు తెలియాలంటే డిక్షనరీ తీసి చూస్తే డిజైర్ అని రాసి ఉంటుంది ఆప్టే డిక్షనరీలో, అది కాదుగా యక్ష ప్రశ్నలు అంటే. కాబట్టి కోరికను మీరు తెలుసుకోండి, కోరిక అంటే ఏమిటో చెప్తాడు ధర్మరాజు, మీరు తెలుసుకోండి. అదేమిటంటే మీరు సంసారంలో బద్ధులై ఉన్నారా లేదా, ఉన్నారు. ఈ బంధం ఎక్కడి నుంచి వచ్చింది, కర్మల నుండి వచ్చింది, కర్మబంధ. సో లోకోయం కర్మబంధన అయం మనుష్య, ఈ మనిషి కర్మల బంధంలో ఉన్నాడు, కరెక్టే. మరి కర్మలు ఎక్కడి నుంచి వచ్చాయి, కామన నుండి వచ్చినవి, అదియే సంసారమునకు హేతువు. నేను దీన్ని విస్తారంగా చెప్పాను, కామన అన్న టైం, సైకలాజికల్ టైం అన్న ఒక్కటే, అదే బంధిస్తుంది, అదే సంసారము. చూడండి మనుష్యులు ఎలా ఉంటారో, బ్రహ్మచారిగా ఉంటాడు జూలైలాగా, అంటే ఆడుతూ పాడుతూ ఉంటాడు, బ్రహ్మచారిగా ఉన్న రోజుల్లో ఆడుతూ పాడుతూ ఉంటాడండి. పైలా పచ్చీస్ అని అంటారు, ఎందుకు అలా అంటారో నాకే తెలియదు, ఆ పదం ఎందుకు వచ్చిందో, అలా ఉంటారు. అయితే పూర్వం వాళ్ళు పెద్దలు ఆడుతూ పాడుతూ ఉన్న కుర్రవాడిని చూసి వాళ్ళు సహించలేరు, వాళ్ళకి అసూయ. ఎందుకంటే వాళ్ళు ఆడుతూ పాడుతూ ఉండడం అన్నది మరిచిపోయి దశాబ్దాలు అయిపోయింది, వాళ్ళ సంసారం యొక్క బరువు కింద నలిగిపోతూ ఉంటారు. వీడు ఒక్కడూ బయట ఆడుతూ పాడుతూ ఉంటాడు, వాళ్ళు చేపట్టుకుని ఆ దాని కిందకి, ఆ భారం కిందకి వాడిని లాగేస్తారు, వాణ్ణి ఆ బరువులో పడేస్తారు. నా చిన్నతనంలో సమాజంలో ఒక ప్రశ్నకి ఇంకా పరిష్కారం రాలేదు. ఆ ప్రశ్న ఏమిటంటే, పెళ్ళి ముందా చదువు ముందా అనే ప్రశ్నకి పరిష్కారం ఇంకా రాలేదు. పెళ్ళి ముందు చదువు ముందు కాదు అని అనుకుని వాళ్ళు వ్యవహరించేవారు,
ఎందుకంటే చదువు ముదిరిపోతే వీడు ఎక్కడ దొరకడో, వీడు మన చేతులు దాటిపోతాడు అనేటువంటి ఒక అసూయ వాళ్ళలో ఉండేది. చదువు ముందు పెట్టేస్తే, చదువు పూర్తయిపోతే ఇంకా వీడు దొరకడు. ఏదో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, లేకపోతే ఇంకా పై చదువులకు పోతానంటాడు. అంతే తప్ప వీళ్ళు చెప్పిన అమ్మాయిని పెళ్ళాడ్డం. అంచేత బాల్య వివాహాలు చేసేసేవారు. పెళ్లి ముందు, చదువు ముందు కాదు అని చేసేసేవారు. ఆ సంధికాలం అది. ఆ కాలంలో పెళ్లి ముందా చదువు ముందా అనే సమాజంలో ఇంకా ఒక ఆన్సర్, సమాధానం దొరకని రోజులు అవి. కన్యాశుల్కం గురజాడవారు కన్యాశుల్కం రాసి కన్యాశుల్కం నాటకం లోకంలో ప్రచారంలోకి వచ్చేటప్పటికే కన్యాశుల్కం అంతరించిపోయింది ఆ ప్రాంతాల్లో. అప్పుడు కన్యాశుల్కం ఉండేది కాదు. ఆయన గత చరిత్రను తవ్వి కన్యాశుల్కం నాటకం రాశాడు. కన్యాశుల్కం తొలగిపోయి కన్యాశుల్కము చెడ్డది అనేటువంటి ఆలోచన కూడా వచ్చేసింది. ఎవరైనా కన్యాశుల్కం తీసుకుంటే, అరే మా అమ్మాయిని అమ్ముకుని బతుకుతున్నాడురా వీడు అని లోకంలో ఒక అపనింద పడేసేవారు వాళ్ళ మీద. అలాంటి రోజులు అయితే మరి కన్యాశుల్కం అంత చెడ్డదైతే వరకట్నం ఎంత చెడ్డదై ఉండాలి. కానీ వరకట్నం చెడ్డదిగా పరిగణింపబడలేదు, అది గొప్పదిగా చెప్పుకునేవారు. అత ఆ కుర్రాడికి 10,000 కట్నం ఇచ్చారండి అని గొప్పగా చెప్పుకునే రోజులకి సమాజంలో. ఆ కన్యాశుల్కం వెనకబట్టి వరకట్నం ఆరంభమైన రోజులు, పెళ్లి ముందా చదువు ముందా తేలని రోజులు. ఆ రోజుల్లో పెళ్లి చేసి కూర్చోబెట్టేవారు. ఎందుకు కూర్చోబెట్టేవారంటే, తాము సంసార బంధంలో ఉండి వీళ్ళందరినీ సంసార బంధంలో పడేయడం కోసం. ఈ బ్రహ్మచారి పెళ్ళిని మురిసిపోయేవాడే తప్ప దాంట్లో ఉండేటువంటి హాని వాడికి ఏం తెలుస్తుంది? ఏదో 16 రోజుల పండుగ, కొత్త వస్త్రాలు, కడుపు నిండా భోజనాలు, వీటిని చూసుకుని మురిసిపోవడమే. సో పెళ్ళి అందరి కోరిక, పెళ్ళి అయిన తర్వాత పిల్లలపై కోరిక. ఈ రకంగా మనిషి ఎలా బతుకుతాడంటే, ఆ కామహ అన్నదానికి అర్థము, మనిషి ఎలా బతుకుతాడంటే, నేను ఏవైతే కలిగి ఉన్నానో వేటినైతే నా స్వాధీనంలో పెట్టుకుని కలిగి ఉన్నానో వాటితో నాకు ఆనందము కలుగుట అసంభవము. కాబట్టి నా దగ్గర ఉన్నవాటి కంటే అధికమైనటువంటివి ఏవో ఉండాలి, అప్పుడే నాకు సుఖం అనేది ఉంటుంది. నేను బీఎస్సీ పాస్ అయి ఉంటే బీఎస్సీ తోటి సుఖము రాదు, ఎంఎస్సీ పాస్ అవ్వాలి. ఎంఎస్సీ పాస్ అయి ఉంటే ఎంఎస్సీతో సుఖం రాదు, పిహెచ్డీ చేసి ఉండాలి. ఉద్యోగం లేకపోతే, ఉద్యోగం లేకపోతే సుఖం ఉండదు, ఉద్యోగం రావాలి. ఉద్యోగం వస్తే సుఖం ఉండదు, ప్రమోషన్ రావాలి. పెళ్ళి కాకపోతే, పెళ్ళి లేకుండా సుఖం లేదు, పెళ్ళి అవ్వాలి. పెళ్ళి అయితే సుఖం లేదు, పిల్లలు పుట్టాలి. అంటో తన వద్ద ఏది గలదో, తన గుప్పిట్లో ఏది గలదో, దాని వలన తనకి సుఖం ఉండదు. తన వద్ద ఏది లేదో అదే సుఖాన్ని ఇస్తుంది అనే నిశ్చయమునకు కామహ అని పేరు. ఈ నిశ్చయం మీకు బాగుందన్నట్టుగా ఉందా? అది ఎలా ఉందా నిశ్చయం? మూర్ఖంగా అనిపించట్లేదు అది? తర్వాత ఇప్పుడు సుఖం ఉండదు, భవిష్యత్తులో సుఖం ఉంటుంది, దానికి కామహ అని పేరు. ఇక్కడ సుఖం ఉండదు, ఇంకో చోట సుఖం ఉంటుంది, దానికి కామహ అని పేరు. ఇక్కడ ఏమీ లేదు, కాశీలో ఉంది, దానికి కామహ అని పేరు. ఇక్కడ లేదు, హృషికేశ్లో ఉంది, దానికి కామహ అని పేరు. వేదాంతం ఇక్కడ లేదు, హృషికేశ్లో ఉంది. ఎవడో పాఠం చెప్పేవాడు హృషికేశ్లో ఉంటే వెళ్ళొచ్చు, దానికి నేను కాదర్ను. హైదరాబాదు పనికి రాదు ఫర్ వాట్ ఎవర్ రీజన్, హృషికేశ్ అయితేనే పనికి వస్తుంది, దానికి కామహ అని పేరు. ఇంకొకటి ఉంది, అదేమిటంటే ఇప్పుడు నేను ఏది అయి ఉన్నానో అది నాకు అనుకూలము కాదు, అది అసంపూర్ణము, అది పూర్ణము కాదు. అది దొరికి నేను అది అయితే పూర్ణుడనవుతాను. బ్రహ్మచారికి ఏమని చెప్తారు, నువ్వు ఘోటక బ్రహ్మచారివి, నువ్వు వివాహమైతే పూర్ణుడు అవుతావు, నువ్వు సగమే అమ్మాయి ఇంకో సగం. ఈ సగానికి పూర్ణత్వం ఎక్కడొస్తుంది?
ఇంకో సగం కూడా వచ్చి కలిస్తే పూర్ణత్వం వస్తుందని చెప్తారు. వీడు నిజం అనుకుంటాడు, తాను అర్ధ పూర్ణత్వం లేదు అని వీడికి చెప్తారు. వీడు వెళ్ళి వివాహంలో ప్రవేశిస్తాడు. కాబట్టి తాను ఏదే ఉన్నానో దాని యందు పూర్ణత్వము లేదు. ఎంఎస్సీ అయిన తర్వాత చాలా అపూర్ణంగా ఫీల్ అయ్యేవాడిని నేను. ఎందుకు ఈ బ్రతుకు వేస్ట్? ఎందుకంటే పిహెచ్డీ చేయాలి. పిహెచ్డీ చేస్తే బ్రతుకు తప్ప కేవలం ఎంఎస్సీ తోటి బ్రతుకే ఉంది. సరే, పిహెచ్డీ అయింది అయినా పూర్ణత్వం రాలేదు. కాబట్టి పూర్ణత్వం అలా రాదు. ఎంఏ తోటి ఎంఏ ఉందండి, ఎంఏ అసలు క్వాలిఫికేషనే కాదు, పిహెచ్డీ క్వాలిఫికేషన్. సరే, పిహెచ్డీ పూర్తయింది అప్పుడు రాలేదు పూర్ణత్వం. కాబట్టి తను ఎక్కడ ఎప్పుడు ఎలా ఉన్నాడో అది అపూర్ణము. మరి ఒకప్పుడు మరొక విధంగా ఉంటే పూర్ణము అని అనుకుంటాడు. ఆ విధంగా సంసారంలో బద్ధుడైపోతాడు. దిస్ సైకలాజికల్ ట్రాప్, దీనికి కామహ అని పేరు. అది సంసారమునకు హేతువు. ఇది కామన అనే దాని యొక్క వివరణ. ఆ విధంగా చెప్పారు ఆయన. కామ అంటే ఏమిటని అడిగాడు ఆయన. ఈయన డిక్షనరీ మీనింగ్ చెప్పడానికి బదులుగా దాని యొక్క స్వరూపాన్ని విప్పి చెప్పినాడు. సంసార హేతు. తర్వాత మత్సరం అంటే ఏమిటని అడిగాడు. మత్సరము, దీన్ని తెలుగులో అసూయ అంటూ ఉంటారు. సంస్కృతంలో అసూయ అనరు, కానీ తెలుగులో అసూయ అంటే అందరికీ అర్థం అవుతుంది. నేను గమనించింది ఏమిటంటే తెలుగు భాషలో ఉన్న వాళ్ళకి అసూయ అనగానే టక్కుమని తెలుస్తుంది. సంస్కృతంలో అసూయ అంటే వేరేండని నువ్వు అసూయ అనే మాట వాడలేదనుకో, వాళ్ళు పాపం వెతుక్కుంటూ ఉంటారు. ఈ మత్సరం అనే మాటకు అర్థం తెలియక వెతుక్కుంటారు. మత్సరం అన్నా ఈర్ష్య అన్నా సంస్కృతంలో అయితే అసూయ కాదు, అసూయకు వేరే అర్థము కలదు. తెలుగులో మాత్రం అసూయ. అసూయ లేని ఆవిడ పేరే అనసూయ. ఓకే, ఇప్పుడు తెలుగు వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే, ఈ అసూయ అనేది ఏమిటి అసూయ అని అడిగాడు ఆయన. మత్సరం అంటే ఏమిటి అని అడిగాడు. మత్సరహ అన్నా మాత్సర్యం అన్నా ఒక్కటే, అది ఏమిటి అని అడిగాడు. అడిగితే చెప్పాడు, చూడు నీకు కొంత డబ్బు ఉంది కదా, నీకంటే ఎక్కువ డబ్బు ఉన్నవాడిని చూసినప్పుడు వాడిని చూసి నీ లోపలికి చూసుకో, నీకు గుండెలో మంట పుట్టినట్టుగా ఉందా, అవుతుంది అలాగా. అది దాని పేరే మత్సరము. కన్నెర్ర, కన్నెర్ర కరెక్ట్ అనొచ్చు. అవును, కన్నెర్ర అయిందంటే అంత కోపం కాదు, అది వేరు. కన్నెర్ర మాట వేరు. కన్నెర్ర అంటే మళ్ళీ నువ్వు డిక్షనరీ మీనింగ్ తీసుకోవద్దు, దాని స్పిరిట్ ఇప్పుడు నేను చెప్పింది. తర్వాత అమ్మాయి అయితే తాను కొంచెం బ్రౌన్గా ఉండి పచ్చటి అమ్మాయిని చూసినప్పుడు తనకేసి చూసుకుని హృదయంలో మంట వచ్చిందా, వచ్చింది, దానికి అసూయన పేరు. హృత్తాప, హార్ట్ బర్న్ లిటరల్గా, కానీ మెడికల్గా కాదు. మెడికల్గా హార్ట్ బర్న్ అంటే యాసిడ్ రిఫ్లక్స్ వల్ల మీకు హృదయానికి దానికి సంబంధం లేదు. మెడికల్గా హార్ట్ బర్న్ అనేది ఆ ఈసోఫాగస్ ట్యూబ్లో మంటే తప్ప దానికి గుండెకాయకి అసలు ఈవెన్ రిమోట్గా కూడా సంబంధం లేదు. గుండె పెర్ఫెక్ట్లీ హెల్త్ ఉండొచ్చు, కానీ యాసిడ్ రిఫ్లక్స్ మూలంగా మీకు ఇక్కడ మంట వస్తుంది. గుండె ఉన్న చోట మంట వస్తుంది కనుక దానికి హార్ట్ బర్న్ అని లోకంలో ప్రసిద్ధి. కాబట్టి ఆ అర్థం తీసుకోకండి. మీకు గుండెలో మంట వచ్చినట్టుగా అనిపిస్తుంది, హార్ట్ బర్న్ లాగా అనిపిస్తుంది, యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల వచ్చింది కాదు. ఇది ఎదుటివాడిని చూసి, తనకంటే గొప్పవాడిని ఎదుటివాడిని చూసినప్పుడు వచ్చింది, దానికి మత్సరము అసూయ అని పేరు. అంటే అసూ ఎవరి మీద అసూయ పడతారో వాళ్ళకి నష్టమేం లేదు, వాళ్ళు పోయగొట్టుకునేది ఏమీ లేదు, వాళ్ళు బాగా ఉంటారు, ఇంకా పైకి వస్తారు కూడాను.
అసూయపడేవాడు లోపల మండు దహించుకుపోతూ ఉంటాడు కదా. కాబట్టి హృత్తాపమే మత్సరమనబడును. శ్లోకం పూర్తయింది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య ఓం శాంతి.